ఖఖం జిల్లాలో నీటి ఎద్దడి మొదలైంది వ్యవసాయానికి ప్రాణధారమైన పాలేరు రిజర్వాయర్ రోజు రోజుకు అడుగుంటిపోతుంది మరో నెల రోజుల్లో రిజర్వాయర్లో చుక్క నీరు కూడా లేకుండా పోయే ప్రమాదం పొంచుంది పాలేరు రిజర్వాయర్లో నీటి కొరతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సామశీవులు అందిస్తారు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నీటి వనరు బ్యాలెన్స్ సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అటువంటి పాలేరు క్రమంగా ఎండుతోంది మొత్తం ధరలు బయటపడేటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం పాలేరు రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ క్యానల్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి నీటిని విడుదల చేసేటువంటి ప్రధాన ప్రధాన తూము దగ్గర ఉన్నాము సహజంగా ఈ పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నాగార్జున సాగర్కి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మూడు లక్షల పైచిలుకు ఎకరాల సాగునీటి వ్యవసాయ భూములకు అట్లాగే ప్రజల యొక్క తాగునీటి అవసరాలకు నీరు అందించేటువంటి ప్రధానమైనటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నాగార్జున సాగర్ నుంచి విడుదలైనటువంటి నీరు నేరుగా పాలేరు పాతక పాలేరు వచ్చి పాలేరు రిజర్వాయర్ నుంచే ఖమ్మం జిల్లాలోకి వైరా కావచ్చు మిగతా ఆ ప్రాంతాలకు తరలి వెళ్తుంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా బయటపడిపోయినటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు ఇది నిండి ఉంటుంది ఇరవై మూడు అడుగుల కెపాసిటీతో నిండి ఉంటుంది రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీటిని పాలేరు రిజర్వాయర్లో స్టోర్ చేస్తారు ఈ ఈ పాలేరు రిజర్వాయర్లో ప్రతి ఇరవై మూడు అడుగుల నీళ్ళు ఉన్నప్పుడు దాదాపు రెండున్నర టీఎంసీల నీరు ఉంటుంది ఈ రెండున్నర టీఎంసీల నీటి ద్వారానే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాగర్ ఎడమకాలువ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలకు అధికారికంగా అదనంగా అనధికారికంగా మరొక యాభై అరవై వేల ఎకరాలకు అంటే దాదాపు మూడు లక్షలు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందుతూ ఉంటుంది దీంతో పాటే ఖమ్మం జిల్లాకు అట్లాగే సూర్యాపేట జిల్లాకు పక్కనటువంటి మహబాబ్ జిల్లాలో పార్ట్కు మంచినీటి అవసరాలను కూడా ఇదే సా ఇదే పాలే రిజర్వాయర్ తీరుస్తూ ఉంటుంది కానీ ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి ఎగో నుంచి నాగార్జున సాగర్ నుంచి నీరు నిల్వ నాగార్జున సాగర్ నుంచి నీటి ఇన్ఫ్లో లేకపోవడంతో పాలేరు రిజర్వాయర్ ఎండిపోతున్నట్టు ఉంది అట్లాగే నవంబర్ పదిహేను తర్వాత అంటే దాదాపు మూడు నెలల తర్వాత రెండు నీటిని విడుదల చేశారు అది కూడా ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితులలో మళ్ళీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా దాన్ని ఆపేశారు ఇప్పుడు కేవలం మూడు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల తొమ్మిది వందల టీఎంసీల నీరు మాత్రమే నాగార్జున సాగర్ నుంచి విడుదలై పాలేరు రిజర్వాయర్కి వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు అందులో కూడా మూడు వేల పైచలకు టీఎంసీల నీటిని ఏదైతే ఎగువ ఉన్నటువంటి సూర్యాపేట కావచ్చు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం వినియోగించుకుంటుంది అక్కడ ఉన్నటువంటి మోటార్ల ద్వారా కావచ్చు అక్కడ ఉన్నటువంటి కాలల ద్వారా కావచ్చు ఆ నీటిని తరలించుకోవడంతో కేవలం వైరా మన పాలేరు రిజర్వాయర్కి వచ్చేటప్పటికి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల క్యూసెక్ల నీరు మాత్రమే వస్తుంది అంటే సరాసరిన ఇప్పటివరకు దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి ఇన్ఫ్లో వస్తుందని చెప్తున్నారు కేవలం పాయింట్ సిక్స్ టీఎంసీ మాత్రమే నీరు ఇక్కడికి చేరింది అనేటువంటిది అధికారులు స్పష్టమైనటువంటి అంచనాకున్నారు ఇప్పుడు దాదాపు పదిహేడు అడుగులు పదహారు పాయింట్ ఐదు నుంచి పదిహేడు అడుగుల మధ్యలో నీరు పాలేరు రిజర్వాయర్ నిలబడి ఉంది ఈ స్టోరేజ్ అయి ఉంది ఈ ఈ నీటిని ఎట్టి పరిస్థితుల్లో సాగునీటి అవసరాలు తీర్చలేమని రైతులు ఎవరు కూడా సాగునీళ్ళ కోసం పాలేరు రిజర్వాయర్పు చూడొద్దని అధికారులు స్పష్టంగా చెప్పేస్తున్నారు ఎందుకంటే సాగునీటికి ఒక చుక్క కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైతులు ఎవరు ఆలోచించొద్దని చెప్తున్నారు దాంతోపాటు తాగునీటి అవసరాలు ఏవైతే తీర్చాల్సినటువంటి ఖమ్మం కావచ్చు మొబ్బా జిల్లా కావచ్చు సూర్యాపేట జిల్లా కావచ్చు ఈ మూడు జిల్లాలకు ప్రతిరోజు నూట యాభై క్యూసెక్ల నీటిని విడుదల చేసి ఇక్కడ మిషన్ భగీరథ పథకం ద్వారా ఆయా ప్రజా ఆయా ప్రాంత ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఉన్నటువంటి నీరు ఒకటి పాయింట్ సిక్స్ జీరో టీఎంసీలు అంటే ఒకటి పాయింట్ ఆరు సున్నా టీఎంసీల నీరు ప్రస్తుతానికి ఉంది రేపు మాపో ఎగువ నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో కూడా కట్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి మహా అయితే ఇంకొక వన్ పాయింట్ సెవెన్ జీరో టీఎంసీ వరకు నీళ్లు నిల్వ ఉండేట వాటికి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నీటిని నూట యాభై క్యూసెక్ల చొప్పున ఇచ్చుకుంటూ పోతే మార్చి పదిహేను నాటికి మళ్ళీ ఇదే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కి వస్తుంది అంటే నాలుగైదు అడుగులకు నీళ్లు పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మార్చి పదిహేను నాటికి గనక ఎగువ నుంచి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేకపోతే పాలేరు నుంచి తాగునీటి అవసరాలను కూడా తీర్చలేమని జిల్లాకు సంబంధించినటువంటి తాగునీటి అధికారులు కావచ్చు సాగునీటి అధికారులు ఎన్ఎస్పికి సంబంధించిన అధికారులు చాలా స్పష్టంగా చేస్తున్నారు ఇటువంటి పరిస్థితి గతంలో తలెత్తిందని చెప్తున్నారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్ ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి గోదావరి నీటిని పాలేరుకు తరలించి ఆ ఇక్కడ నీటి కష్టాలను తీర్చి తాగు సాగునీటి కష్టాలను తీర్చి రైతుల యొక్క పంటలను కాపాడిందని అట్లాగే మండు వేసవిలో కూడా మే ఏప్రిల్ మే లాంటి నెలల్లో కూడా సామాన్య ప్రజానికానికి తాగునీటి అవసరాలను తీర్చిందని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎస్ఆర్ఎస్పిలో కూడా లేదు అక్కడ నుంచి కూడా నీళ్ళు వచ్చేటువంటి ఆస్కారం కనిపించట్లేదని కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే మూడు నాలుగు నెలల్లో ఆ ఖమ్మంతో పాటు సూర్యాపేట మొహా జిల్లాలకు సంబంధించినటువంటి సాధారణ ప్రజానికం తాగునీటి కష్టాలను ఎదుర్కోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది దాంతోపాటే సాగునీటి మీద ఆశలు వదుర్కోవాలని చెప్తున్నారు ఇక్కడ ఒక విపత్కరమైన విచిత్రకరమైన పరిస్థితి నెలకొని ఉంది ఎందుకంటే సాగుకు నీళ్ళు ఇవ్వలేమని అధికారులు చెప్తున్నారు కానీ పాలేరు పాత కాలువ కింద మాత్రమే ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాల్లో వరి అట్లాగే ఒక ఆరు ఏడు వందల ఎకరాల్లో చెరుకు సాగు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతోపాటు సాగర్ ఆయకట్టు కింద ఎక్కడైతే పాలేరుని కాన్స్టెన్షన్ నుంచి మొదలుకుంటే సత్తుపల్లి చివరి వరకు కనుక చూసుకుంటే దాదాపు లక్ష ఎకరాలలో వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఆరుతడి పంటలు కావచ్చు అట్లాగే మిర్చి కావచ్చు సాగు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పాలేరు రిజర్వాయర్లో నీరు అడుగంటి పోవడం అనేది ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు ఆవిరి కావడంతో పాటు రైతుల యొక్క ఆశలు కూడా ఆవిరి కావడం ఆవిరి అవుతాయనేటువంటి ఒక భయాందోళన పరిస్థితి ఇది ఒక విపత్కర పరిస్థితి దీన్ని ప్రభుత్వం ఎట్లా చక్కదిద్దుతుంది ల్సింది ఎందుకంటే సాగర్ నుంచి నీరు విడుదల చేయడం తప్ప మరొక మార్గం లేనే లేదని అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ పాలేరు రిజర్వాయర్ లో నీరు అరగంటి పోవడం రోజు రోజుకు తగ్గుతుండడం అనేది ఒక ప్రమాద గంటికలు ముగుస్తుంది రాబోయేటువంటి సాగు తాగునీటి కష్టాలను ముందస్తుగా ప్రజలను హెచ్చరిస్తుంది ఉడంజీ సాగరావు న్యూస్ పాలేరు రిజర్వాయర్